నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఇది నీరా. కొంతమంది నీరా అంటే అర్థం కాదు, ఏంటి నీరా అని అడుగుతారు. ఇదేమన్నా మద్యము సంబంధించిందా అని. నీరా అంటే మద్యము సంబంధించింది కాదు, కొబ్బరి నీళ్ళు లాంటిది. కొబ్బరి చెట్టు కొబ్బరి బొండాల నుంచి కొబ్బరి నీళ్ళు వస్తాయి. ఇది తాటి చెట్టు నుంచి తయారు చేసిన నీరా. అయ్యా మరి తాటి చెట్టు నుంచి వచ్చిందా అని కళ్ళు అంటారు కదా. అంటే కళ్ళు అంటే కుండలో మడ్డి అని వేస్తారు. ఆ మడ్డి వేయటం వల్ల వచ్చిన నీరా మడ్డి కలిసి పులిసిపోతుంది. అంటే నీరా పులిస్తే కళ్ళు అవుతుంది. శుద్ధమైన తాటి చెట్టు నుంచి తయారు చేసిన ద్రవం కొబ్బరి నీళ్ళలా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పానీయము, హెల్తీ డ్రింక్. దీన్ని తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో ఉండే నీరా కేఫ్, ఆ నీరా కేఫ్లో అమ్ముతున్నారు. ఈ బాటిల్ ఖరీదు దీంట్లో 300 ml ఉంటుంది, 90 రూపాయలు ఖరీదు. జనం ఎగబడి ఇవి ఉదయంన ఒక 5 కేంద్రాల నుంచి కళ్ళు సేకరిస్తారు. తెచ్చి కళ్ళుని వడపోసి శుద్ధి చేసి శుభ్రపరిచి బాటిల్లో పెట్టి నీరా కేఫ్లో అమ్ముతారు. కొన్ని రోజులు సాయంత్రం అయ్యేసరికి నీరా కేఫ్కి వెళ్ళిన వాళ్ళకి అక్కడ నిరాశ నిస్పృహ ఎదురవుతుంది, అయిపోయిందండి స్టాక్ అని చెప్తారు. ఏ రోజు వచ్చిన స్టాక్ ఆ రోజు అమ్ముడైపోతూ ఉంది, నిలవండే పరిస్థితి లేదు. ఈ నీరా అనేది ఆరోగ్యకరమైన హెల్తీ డ్రింక్. ఇది ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, ఆరోగ్యవంతులు, జబ్బులున్న వాళ్ళు అందరూ కూడా తాగొచ్చు. దీంట్లో ఇది పోషకాల గని. దీంట్లో ఖనిజ లవణాలు, పొటాషియం, కొబ్బరి నీళ్ళలో ఉండేది పొటాషియమే, దీంట్లో ఉండేది పొటాషియం. దాంతోపాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింకు కూడా ఉంటాయి. ఇక విటమిన్లకు వస్తే విటమిన్ ఏ, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. చూసారా ఎన్ని రకాల విటమిన్లు దీంట్లో ఉన్నాయో. ఈ ఉత్పత్తులను, ఈ నీరాను ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఆమోదంతో, దీనిపై FSSI అనే ముద్ర ఉంటుంది, వాళ్ళ ఆమోదంతో అమ్మకాలు జరుగుతూ ఉంది. ఈ నీరాలో దీనివల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి, ఎటువంటి దోషము లేదు. ఇది కళ్ళని భావించద్దు. ఈ 10లో మొట్టమొదటిది ఎముక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే తుంటేం కిరిగిపోతుంది, తుంటేం కిరిగిపోతే ఆపరేషన్ అంటారు, ఆపరేషన్ చేయాలి తప్పదు. ఎముక పెడుచుదనం వల్ల, ఎముక మెత్తుపడటం వల్ల, ఎముక గుల్లబారటం వల్ల దెబ్బ తగలకుండానే తుంటేం కిరుగుతుంది. వృద్ధాప్యంలో తుంటేముకతో పాటు మణికట్టెముక, నడుము దగ్గర ఉండే పూసలు కూడా మెత్తబడిపోయి అవి కూడా విరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఎముక పెడుచుదనాన్ని నివారించి నడుము నొప్పి, మెడనొప్పి, మోకాళ్ళ నొప్పులను నివారిస్తుంది. ఇది వృద్ధులు తాగితే ఎముక గట్టిపడుతుంది, అట్లాగే పిల్లలు, స్కూల్ పిల్లలు తాగితే కాల్షియం ఉండటం వల్ల ఎముక దృఢత్వం వస్తుంది, ఎత్తు పెరుగుతారు. 2, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది, శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామర్లు, టైఫాయిడ్, టీబీ,
స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టకుండా కూడా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి లాంటి వైరస్లను కూడా శరీరంలో ప్రవేశించకుండా చెక్ పెడుతుంది. మూడు, రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు నీరా తాగితే రక్తపోటు స్థిరీకరించబడుతుంది. నాలుగు, కంటి చూపు మెరుగుపడి రేజీకటిని నివారిస్తుంది. ఐదు, కళ్ళు సారా మద్యము బీరు విస్కీ అవన్నీ తాగితే కాలేయంలో కొవ్వు చేరుతుంది. నీరా తాగితే కాలేయంలో కొవ్వు చేరదు కాక కాలేయం పనితీరుని మెరుగుపరిచి కాలేయం నుంచి పైచ్యరసం ఉత్పత్తిని పెంచుతుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆరు, రక్తహీనతకు మంచి నివారణ మార్గం. రక్తహీనతను వైద్య పరిభాషలో అనీమియా అంటారు. మహిళలకు నెలసరి సమయంలో పీరియడ్ సమయంలో రక్తం పోతూ ఉంటుంది, అందువల్ల మహిళలు కూడా నీరా తాగచ్చు. ఏడు, శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి వివిధ అవయవాల్లో క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది నీరా. ఎనిమిది, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మము కాంతివంతంగా నిగనిగలాడే మెరిసిపోయేలా చేస్తుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు మచ్చలు ముఖం కళగా ఉండేలా చేస్తుంది, మొటిమలు మచ్చలను దూరం చేస్తుంది, రాకుండా చేస్తుంది. చర్మంపై పొక్కులు గుల్లలు చెగ్గడ్డలు గజ్జి తామర ఇటువంటి చర్మ సమస్యలను నిరోధిస్తుంది. వివాహము కాని యువతి యువకులు రోజు ఒక నీరా ఒక 300 ml 90 rupees ఖర్చు పెట్టి తాగితే మీ యొక్క అందం, ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్ రెట్టింపు అవుతుంది. పెళ్లి చూపులకి వెళ్ళే ముందు ఒక 3 నెలల ముందు రోజు ఒక బాటిల్ తాగండి, మీరు మెరిసిపోతారు, మీ నలుపు విరిగిపోతుంది, మొఖం కళకళకళలాడిపోతుంది. కనుక వివాహం కాని యువతి యువకులు తప్పకుండా నీరా తాగండి. 9, షుగరు డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు తాగచ్చా లేదా అని కొంతమందికి అనుమానం. ఇది తాగటం వల్ల షుగర్ ఏమీ పెరగదు, రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని స్థిరీకరిస్తుంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా నీరా తాగచ్చు. ఇది వైద్య పరిశోధనలో నిర్ధారణ చేయటం జరిగింది. 10, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, గొంతు బొంగురు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఆస్తమా, ఉబ్బసం, దగ్గు, కళ్ళి, గళ్ళ, స్ఫూటం, తుమ్ములు ఇలాంటి అనేకమైన శ్వాస సమస్యలను నిరోధించే గుణం ఉన్నది. అందువల్ల హైదరాబాదు వాసులు అదృష్ట జాతకులు. ఎవరైనా సెక్రటేరియట్కి వచ్చిన సందర్శకులు జిల్లాల నుంచి వస్తే, లేదు సెక్రటేరియట్ పని కాకుండా అంబేద్కర్ విగ్రహాన్ని లేదా అమరవీరుల స్మారక చిహ్నాన్ని చూడటానికి వచ్చిన వారు, నెక్లెస్ రోడ్డుకి వస్తున్న వాళ్ళు, లేదు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మీరు వచ్చుంటే నెక్లెస్ రోడ్లో ఉండే నీరా కేఫ్ను సందర్శించండి. కుటుంబ సమేతముగా ప్రతిరోజు నీరా తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. శనివారం ఆదివారం ఎవరైతే ఆహ్లాదం కొరకు సాయంత్రక సమయాన్ని గడపడానికి వెళ్ళేవాళ్ళు నీరా కేఫ్ను సందర్శించి నీరా తాగి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి. ఇది కొబ్బరి నీళ్ళ కంటే కూడా మేలు చేస్తుందని గమనించండి. ఇది ఆరోగ్యకరమైన హెల్తీ డ్రింకు. కళ్ళుకి దీనికి సంబంధం లేదు. ఇది కూడా తాటి చెట్టు నుంచి సేకరించిన కళ్ళుకుండే లక్షణాలు ఏవీ ఉండవు. దీనివల్ల ఎటువంటి మత్తు రాదు అని గమనించండి.